వేసేవాడు. వాళ్ళకి మీరు ఖర్చు ఏం పడుతుంది మీ మీద, వాళ్ళకి ఏమి, వాళ్ళకి మినిమం వేజ్ అమలు చేయండి. ఏ సెక్టర్ వాళ్ళు వాళ్ళు కడతారు మీకు, మీ ప్రభుత్వం ఇంకా 20 ఏళ్ళు ధోకా ఉంది. మీరు పెట్టే కొద్ది కొద్ది స్కీములు పెట్టి దాని ద్వారా కింద మీద పడే కంటే ఇది పెద్ద అంశం, దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాలి. దానికోసం అవసరమైతే సలహాలు అది అన్ని అఖిలపక్ష పార్టీని పిలవాలి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం వాటిలోనే ఉండేవాళ్ళము. ఉండే ఆటో అది వచ్చింది, సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి ఆటో కార్మిక మీద వాళ్ళ ప్రేమ ఉందో నేను తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఏఐటీసీ ఆటో వర్కర్స్ యూనియన్. నా చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ మై 30, సో ఐ వాజ్ పుట్ ఇన్ సెంట్రల్ జైల్, వరంగల్ సెంట్రల్ జైల్. పెద్ద కాల్పులు జరిగింది ఆటో వాళ్ళ కోసం. ఈ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది నా మీద కేసు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆటో కార్మికులు అనుమానం. అయితే వారు చెప్పినట్టుగా ఆటో కార్మికులకి సీతక్క గారు చెప్పినట్టుగా ఒక దూరం ఉండేటువంటి బస్సుల్లో ఉన్నప్పుడు ఆటో కార్మికులు పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ సిటీల్లో బస్సులు ఉన్న చోట, హైదరాబాద్ లాంటి చోట ఇబ్బంది ఉంది. వాళ్ళ సమస్యని ఎట్లా అడ్రస్ చేస్తారో దానిపైన కూడా ఆలోచన ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం